అధికార మార్పిడి జరిగిన తర్వాత మొదటిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికగా ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ 3 సంవత్సరాల కాలం పాటు వివిధ కార్యక్రమాల్లో ప్రభుత్వ పనులు కావచ్చు ఇతరత్ర శంకుస్థాపనలు కావచ్చు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు కావాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఆ చెల్లి పెళ్లి ఖర్చు లేకుండా జరుగుతా అంటే బానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ అది వాళ్ళ ఇష్టం కానీ ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో దేశంలోనే కదిరికి తలమానికమైనటువంటి శ్రీమతి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి చెందినటువంటి నిధుల దుర్వినియోగము కావాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అనే దూరంలో జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము తప్పు పడతా ఉన్నాము కోనేరు సుందరీకరణ మేము కూడా తెలుగుదేశం పార్టీ ఆయంలో ఒక లెటర్ పెట్టున్నాం 2 కోట్ల చిల్లర డబ్బులు కావాలి దానికి ఏదైతే మురుగు కలుస్తా ఉంది కోనేరులో భక్తాదులు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ మురుగు నాపాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీగా చేస్తున్నాం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అప్పటిలో ఎండోమెంట్ కమిషనర్ గారు దానికి ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో ఆగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తర్వులు ఇచ్చింది సుందరీకరణ పేరు మీద 2 కోట్ల చిల్లర పైచిలుకు డబ్బు ఖర్చు పెట్టినారు మురుగు నాపుతామని చెప్పేసి అబ్బా అభివృద్ధి అంటే చేసి చూపిస్తామని ప్రగల్భాలు పలికి 3 ఏళ్ల కాలం అయితోంది 3 ఏళ్ల కాలంలో జరిగిన తంత ఏంటంటే కాంట్రాక్టర్ 2 కోట్ల చిల్లర డబ్బులు ఖర్చు పెట్టినామన్నారు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు బిల్లులు చేసుకున్నారు డబ్బులు డ్రా చేసినారు మొత్తం అంతా స్వామివారి సొమ్మే దేవస్థానం సొమ్మే భక్తాదులు ఇచ్చినటువంటి డబ్బే దీన్ని పూర్తి స్థాయిలో వినియోగం కూడా చేసుకున్నారు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టు వీళ్ళకి ఆ మురుగు ఆగని పరిస్థితుల్లో కూడా అందరు తప్పులు పడతా ఉంటే ఇంత పని చేసినా కూడా మురుగు ఆగలేదని గతంలో వార్తాపత్రికల్లో వచ్చింది మేము కూడా పలుమార్లు హెచ్చరించినాము వరద రూపేణా వరదలు వచ్చేసినాయి కొట్టకపోయిందని చూపిస్తున్నారు వరదలు వచ్చినాయి కొట్టకపోయింది వాస్తవమే తప్పు పట్టం ఏం కొట్టకపోయింది మీ సుందరీకరణ పనులు ఏమైనా కొట్టకపోయింటే కొట్టకపోయి ఉండొచ్చు మురుగు అనేది ఆపగలిగినారా వరదలు రాకమునుపు కానీ వరదల క్రమంలో కానీ వరదలు వచ్చిన తర్వాత కానీ మీరు 2 కోట్ల చిల్లర పైచిలుకు డబ్బులు డ్రా చేసుకొని మురుగు నాపకుండా మళ్ళీ ఈ రోజున వరదలు వచ్చినాయి కొట్టకపోయినాయి అని చెప్పేసి నిన్నటి రోజున ఒక ఎక్స్పర్ట్ కమిటీ పేరు మీద మళ్ళీ పిలిపించి ఇప్పుడు నేను పోతా అంటే సర్వే చేస్తున్నారు అక్కడ లెవెల్స్ తీస్తూ ఉన్నారు అంటే రెడ్ వచ్చా మొదలుపెట్టన్నట్టుంది వ్యవహారం ఇది మళ్ళీ కోనేరు పనులు అంట ఒక ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది రెండో ఫైనాన్షియల్ ఇయర్లో సేమ్ వర్క్కు మళ్ళీ డబ్బులు ఖర్చు చేస్తారంట దేవస్థానం డబ్బులు ఇది వీళ్ళ నాయనగారు సొమ్ము కాదు ఇది భక్తాదులు డబ్బులు ఇచ్చింటే ఆ భక్తాదులు డబ్బులు ఎందుకు ఇచ్చినారంటే ఇక్కడ దేవస్థానం బాగుండాలా దేవస్థానంలో సౌకర్యాలు బాగుండాలా భక్తాదులకి మంచి సౌకర్యాలు కలగజేయాలా దేవస్థానం అభివృద్ధి చెందాలా అంతే స్థాయిలో దేవస్థానం అభివృద్ధి చెందాలంటే దేవస్థానానికి రాబడి పెరగాలా దేవస్థానం రాబడి పెరుగుతూ దేవస్థానం ఆస్తులు పెంచుకుంటూ భక్తాదులకు మరిన్నటువంటి మెరుగైన సౌకర్యాలు అందిస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలా ఈ ప్రాంతం అనే ఆలోచనతోనే భక్తాదులందరూ కూడా సపోర్ట్ చేస్తుంటారు 2 కోట్ల చిల్లర డబ్బులు ఖర్చు పెట్టి మురుగు ఆపలేనటువంటి పరిస్థితుల్లో ఎవరిని తప్పుపట్టాలా ఆ పని చేసినటువంటి కాంట్రాక్టర్ని సంబంధిత అధికారులని ప్రాసిక్యూట్ చేయాలా అది వదిలేసి వరద పేరు మీద పొట్టకపోయింది మళ్ళీ అదే మురుగు కోసం ఆపడానికి రెండోసారి డబ్బులు పెడతారంట దీనికి దేవస్థానం వల్ల సపోర్టు దేవస్థానం వల్ల నిధులు ఇస్తారంట ఎవడబ్బ సొమ్మ నిధులు ఇస్తానరయ్యా మీరు ఒక పనికి 2 సంవత్సరాల కాలంలో రెండోసారి అది కూడా 1 లక్ష 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరి డబ్బు ఇది భక్తులు ఇచ్చినటువంటి డబ్బు దేవస్థానం డబ్బులు నరసింహస్వామి వారి డబ్బులు ఇవి ఈ డబ్బులు
ఒక పనికి రెండు సార్లు ఖర్చు పెట్టడానికి మీకు హక్కులు ఉన్నాయా పద్ధతియా ఇది ప్రజలకు సమాధానం చెప్పాలా భక్తాదులకు సమాధానం చెప్పాలా మీరు చెప్పే పరిస్థితిలో లేరు అడగడం లేదు ఎవరు అని చెప్పేసి ఆలోచనలోకి వచ్చేసారు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం వచ్చే రోజున వచ్చే రోజుల్లో కాదిరి రక్షక దళాలకు కూడా చెప్తాము మిగతా హిందూ ధార్మిక సంస్థలకు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాము చర్చిస్తాము దీన్ని అడ్డుకుంటాము మీరు ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు నువ్వు మురుగు ఆపు లేదంటే సుందరీకరణ చేయి ఈ ఊరిని మొత్తం పారడైజ్ దీనికి ఏది మామూలుగా ప్యారిస్ మాదిరి తయారు చేయి వద్దనం ప్రభుత్వ నిధులతో చేయి లేదు నీ సొంత నిధులతో చేయి భక్తాదుల డబ్బుతో లక్ష్మీ నరసింహస్వామి వారి డబ్బులతో కాదు భక్తాదులు లక్ష్మీ నరసింహస్వామి డబ్బులు కొత్త పథకాలకు కానీ కొత్త దానికి కానీ దేనికైనా ఖర్చు పెట్టండి ఏదైనా మంచి జరగడానికి ఖర్చు పెట్టండి ఒక దోపిడీ చేయడానికి డబ్బు దోచుకోవడానికి మార్గాలు ఎత్తుకుంటూ ఏదైతే పర్పస్ కోసం 2 కోట్ల చిల్లర మీరు మురుగు ఆపుతాము కోనేరులేకి కలుషితం కాకుండా చూస్తామని చెప్పి మొదలుపెట్టినటువంటి కార్యక్రమము ఆ ఫలితం ఇవ్వకుండానే మళ్ళీ రెండోసారి వరదలు వచ్చినాయనే కార్యక్రమంతో మళ్ళీ మురుగు ఆపుతామని చెప్పి రెండోసారి డబ్బులు తెలుగు దేవాలయం మంజూరు చేసినా తప్పే దేవాలయ నిధులు వాడాలనే ఆలోచన తప్పే ఆ కార్యక్రమం ఎవరు చేసినా కూడా తప్పే అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నిందిస్తా ఉన్నాం దీన్ని అడ్డుకుంటాము బహుశా మీకు కౌన్సిల్ ఉందనుకుంటున్నారేమో మాకు కూడా కోర్టులు ఉన్నాయి చలపతనాయన సత్రం ప్రగల్వాల్ వలికినాడు ఆ మనిషి నాలుగు లైన్ల రోడ్డు అని చెప్పేసి అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడినాడు డెమాలిష్ చేస్తే అదే పెద్ద మనిషి ఈరోజు చలపతనాయన సత్రం మీద మళ్ళీ ఇంకా ప్రాపర్టీ కడతాడు అంటే నువ్వు రోడ్డు వైండింగ్ నాలుగు లైన్ల కార్యక్రమం చేస్తే చలపతనాయన సత్రం డెమాలిష్ చేసే పరిస్థితి ఉండేది కదా మీకు వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమంటాండ అంటే ఆ రోజు డెమాలిష్ చేస్తామనే ఆస్తిని ఈరోజు నువ్వే పునర్నిర్మిస్తూ అదే దేవాలయం డబ్బులతో మళ్ళీ పైన ఒకటి డెవలప్ చేస్తున్నావు ఏంది ద్వంద్వ ప్రమాణాలు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మీకు అంటే మీ ఇష్టానుసారము ప్రవర్తిస్తూ ఉంటే ఊర్లో అడిగేవాళ్ళు లేడు అసలు రాజకీయ పార్టీలు లేవు రాజకీయ పక్షాలు లేవు బాధ్యత కలిగిన వ్యక్తులు లేరని చెప్పేసి అనుకుంటున్నారే మీరు మీ నాయనగారి జాగీరు కాదు ఇది ప్రజల సొత్తు ఇది అడిగే వాళ్ళం ఉంటాం అడ్డుకునే వాళ్ళం ఉంటాం ప్రశ్నించే వాళ్ళం ఉంటాం నువ్వు నాలుగు లైన్ల రోడ్డు వేస్తే ఎవరికి అభ్యంతరకరం కాదని ఆ రోజు చెప్పినావు ఈరోజు చెప్తున్నావు డబ్బులు కట్టు చలపతనాయన సత్రం మరి ఎట్లా కడతానావు ఈరోజు మళ్ళీ డబ్బులు పెట్టి ఎందుకు కొడుతున్నావు నువ్వు నీకు ఆ ఉద్దేశాలే లేవు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నీ దగ్గర డబ్బులు లేకపోయినా 14 ఆర్థిక ప్రణాళిక సంఘం డబ్బులు నువ్వు వాడేసి అందరు 36 మంది వార్డు కౌన్సిలర్లను వార్డు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నీ స్వలాభాపేక్షతో వ్యాపారం కోసం వ్యాపార ఆలోచనతోనే వ్యాపార దృక్పథంతోనే చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కానీ ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు నిజాయితీ ఉంటే నువ్వు చలపతనాయన సత్రం నాలుగు లేని రోడ్డు వేసినప్పుడు పగలగొడతావా పగలగొట్టావా చెప్పాల్సింది కోర్టుకు పోయినారంట అంటే చలపతనాయన సత్రం పగలు కొట్టేవాడిని నువ్వు నాలుగు లేని రోడ్డు వేస్తే ఈరోజు ఎందుకు కడతానో మరి రెండోసారి ఎందుకు మళ్ళీ డెమాలిజ్ చేసి దేవస్థానం డబ్బులు వాడతానో అంటే వీళ్ళని అడిగేవాళ్ళు లేరని దేవస్థానం ఈవో కావచ్చు దేవస్థానం పాలక మండలి సభ్యులు కొత్తగా పాలక మండలి వచ్చింది వాళ్ళ దృష్టికి పోయిందో లేదో కనీసం వాళ్ళకి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు ఆలోచన లేకపోతే ఎప్పుడైనా ఆలోచించండి ప్రజలు భక్తులు ఇచ్చిన డబ్బులు ఇవి మన సొమ్ము కాదు లేదు ప్రభుత్వ సొమ్ము కాదు మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి చేయండి గతంలో చెప్తా అన్నారు ఈయన ఓ రోజైనా ఎమ్మెల్యేగా పడుకునేవా నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా పడుకునే పడుకోకపోయినా నేను ఎన్ని రకాల బోర్లు వేసినాను ఎన్ని చేసినానో ప్రజలకు తెలుసు అది మా ప్రజలు చూసుకుంటారు దాన్ని ప్రజలకు వదిలేద్దాం నువ్వు నేను ఈరోజు వీడ పండుకుని చేస్తానేది ఏంటంటే కావాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ రాత్రి మూలు వీడే పండుకుంటావు పండుకొని ఏం లామా లిఖా లిఖా 10 పేజీ లిఖా ఆయా ఆయా అండాయా అదే కదా నీ తంతు ఏదైతే ఈ కార్యక్రమం కోనేరు కార్యక్రమం రెండోసారి దేవస్థానం నిధులు మీరు వాడబోతున్నారో తెలుగుదేశం పార్టీ దండి మేము ఖండిస్తూ ఉన్నాము ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి హితవు పలుకుతున్నాము వెనక్కు తీసుకోమని చెప్పేసి ఆలోచన చెప్తున్నాము ప్రభుత్వంలో ఉన్నారు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా చెప్తున్నాం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేయండి మరింత అభివృద్ధి చేయండి మరింత సుందరీకరణ చేయండి తప్పులు పట్టం కానీ ఎవరైతే కాంట్రాక్టరు మురుగును నిలుపుతా అని చెప్పేసి ఒక టెండర్ పిలిచి మురుగు నిలిపే కార్యక్రమంలో మీరు 2 కోట్ల చిల్లర డబ్బులు ఖర్చు పెట్టినారు అది సఫలీకృతం కానప్పుడు దాని మీద ఒక ఎన్క్వైరీ అయ్యాలా ఎన్క్వైరీ చేసి సంబంధిత కాంట్రాక్టర్తోనే ఆ డబ్బులు ముక్కుపిండి వసూలు చేసి మళ్ళీ ఆ కార్యక్రమం చేయించండి అంతేగాని
మీరు మళ్ళీ దేవస్థానం డబ్బులు అపరంగా అడిగేవాడు లేడు కదా అని వాడితే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, కోర్టుకు పోతాము, మీరు ఆగకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద పోతాము, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా వదలము, మిగతా పాలక మండలి సభ్యులను కూడా వదలము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవస్థానం డబ్బులు వాడడానికి ససేమురా వీలు కాదు, అదే పనికి రెండోసారి వాడడానికి ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాము. అదే రకంగా చలపతిరాయని సత్రం మీద పనుల మీద కూడా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఆలోచనలు ప్రజలను గమనించమంటాండ. 4 లేన్ల రోడ్డు పేరు మీద భవనాలు కూల్చివేస్తామని మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈ రోజున ఆ భవనాలు భవన యజమానులు మా సొంత ఆస్తులు అని చెప్పి కోర్టుకు పోతే నిందిస్తున్నటువంటి పెద్ద మనిషి చలపతినాయని సత్రం మీద ఆస్తి కడతానో, నువ్వు 4 లేన్ల రోడ్డు వేస్తే చలపతినాయని సత్రం కూల్చేసేటువంటి పరిస్థితులు పోయేదా కాదా నువ్వు ఆలోచన చేసుకోమంటాడు.